चेन्नन्नय नुव्वु रेपे ढिल्ली वेळ्तुन्नावु वारं तर्वात आ 10,000 नीकु अन्नय्य पंपिस्ताडु इदिगो नी प्रयाणपु खर्चुलु 500 एंट अन्नय्य अन्नाडा అన్నయ్య ఆజ్ఞే అనుకో నా రిక్వెస్ట్ అనుకో ఇస్తున్నాను తీసుకో ఈ డబ్బు నీకెక్కడిది యక్ష ప్రశ్నే వేయొద్దు ఇస్తున్నా తీసుకో అంతేగాని ఎక్కడి నుంచి వచ్చా ఎలా వచ్చా అని డీటెయిల్స్ మాత్రం అడగ ఆ డబ్బులు నీకు ఎక్కడైరా చెప్పేనా యక్ష ప్రశ్నే వేయొద్దు నేను ఎక్కడరా ఈ డబ్బు నీకు అన్నయ్య కూక్ చికు చికు అదే ఈ డబ్బు ఎక్కడరా నీకు అని అడుగుతున్నాను చెప్పరా అలా దబాయిస్తా ఉంటానే నేను దొంగతనం చేసినట్టు జోబులు కొట్టేసినట్టు అయితే రౌడీ ఏం చేసాం పైచావా నేను రౌడీని గాను అయితే అప్పు చేసావా అది చేయికి ఇది చేయికి ఇంతలో నేను నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా ఏమిట్రా పెద్దోడా దబాయింపు వాడు ఏం చెప్తే అది నిజం వాడు ఎవరు అనుకుంటున్నావు సాక్షాత్తు నీ అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను వివరంగా చెప్తాడు వదినా తప్పు వదినా వదినా ఏం బాబు ఇదిగో వదినా అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర బంగారు నగలు బంగారు నగలు బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు అయితే రాత్రిమే మాట్లాడుకున్న మాటలు అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా ఆ వివరాలు నేను చెప్తాను అమ్మని ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని ఎవరమ్మా నువ్వు సామాన్తో పాటు దిగిపోయా ఎక్స్క్యూజ్ మీ ఏయ్ అగో ఏయ్ గోబ్ ఆమ్ నోట్ నో ఏడి ఏడి దౌర్జన్యం ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెలుగుతున్నావు నా శీలం ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను నీ శీలం ఆ కోట్ చేజులంత రఫ్బందా రఫ్బాడించేస్తా కొట్టుయా కొట్టు నీతో రఫ్బాడించుకోవడానికి వచ్చాను కొట్టు బామ్మ ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు పైగా ఆడవాళ్ళగా ఉన్నారు ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా కనీసం శీలం నీ బొంద ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో నా శీలం బామ్మగారు చూసారా మీ ముందు ఇలా చూస్తున్నాడు నాకంతా అర్థం అవుతూనే ఉందరా అనుమానాలు నాకున్నాయి అంటే కాదు నోరు మూసుకుని పద నా పెంచి అలా నలుగురులోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడికి తీసుకొచ్చా ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి నాయనమ్మ నిజంగా ఎలాంటి సంబంధం లేదు ఏం జరిగింది అయ్యో దేవుడు నువ్వు వచ్చావా అవును శబరి నా శబరి ఆవేశం చూసి ఏం జరుగుంటుందా అని వచ్చాను ఏం జరిగింది ఇంకా ఆవేశం ఏమిటయ్యా నీ అంశతో పుట్టిన నీ మనవడు ఏం చేశాడో చూడు ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు ఎవరైనా మన ఇంట వంట ఉందా శబరి నువ్వు అనుకున్నట్టుగా చిన్నవాడు అలాంటి వాడు కాదే నువ్వు అనవసరంగా ఆవేశపడి సమర్థిస్తున్నావు ఆ పిల్లవో నా శీలమో నా శీలమో నీ రోడ్డును పడ్డా నీ రోడ్డును పడ్డా అంటుంది ఇప్పుడు ఏ ఆధారం లేదు ఆ పిల్లలు మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా చూడు శబరి నువ్వు కొంచెం చూసి చూడలేదు నాయనమ్మా ఏం జరిగింది దేవుడు వెళ్ళిపోయి ఎవరే ఎక్కడ పోయారే అక్క దిక్కు ముక్కు లేని ఆడదాన్ని భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో నా శీలు రౌడీల పాలవదా పోనీ భద్రతగా వెళ్ళి ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను నేను అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టి నాయనమ్మా నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా నిజమండి అవునమ్మా నువ్వు ఇక్కడే ఉండు బామ్మ తప్పకుండా చిన్న బావ గారు బామ్మ మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు నా రూమ్ ఎక్కడా రైటా లెఫ్టా రైటే బాత్రూమ్ ఉంది వెళ్ళు నోర్మీరా ఇచ్చెళ్ళమ్మ థాంక్స్ బామ్మ తరా చూసుకుంటా రఫర్త ఏమిట్రా వేలు చూపిస్తున్నా ఒకవేళ అదే మొత్తం 5,000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను ఏమిట్రా ఏం జరిగింది మీ ఫ్రెండ్స్ అందరినీ పోలీసులు వాన్ లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు కార్మిక నాయకుడిని చంపింది మీరేనని ఒప్పుకుంటారా లేదా చెప్పండి
నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి? తొట్టి గ్యాంగ్ కాదు, అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్. ఆ ప్రాణాలు తోడే గ్యాంగ్, అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేశారు. అవునా? ఏంటి మర్యాదగా నేరం ఒప్పుకో, లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు. మీకే తెలీదా? పాపం ఆయనకి తెలియదు అంట. ఏమిట్రా వెటకారం, ఉండేలా ఉంది. మర్యాద, రాగియ నోరు పారేసుకున్నావో? చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది. రఫ్ పడించేస్తా. యు రాస్కల్, యు బ్లడి, యు బ్లడి, యు షట్ అప్. కార్మిక నాయకుడిని చంపింది ఏకాంబరమేనని నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా. ఆ విషయం ఊరందరికీ తెలుసు, అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఏమంటా కబుర్లు చెప్తున్నావు? కబుర్లు కాదు, జనం దగ్గర ఉన్నవి కంకర్రాళ్ళు. ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు. దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం. ఇంకా మీరు వచ్చారు ఎవరండి? దోషులు నిరుద్యోగులైన యువకులు మీ పోలీసు వాళ్ళకి దోషుల్లా కనిపిస్తున్నారా? నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి. అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోకం చూస్తూ ఊరుకోదు. నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి సార్ చెప్తుంది. సభాష్ మిస్టర్ దాశరథి, మీలాంటి జర్నలిస్టుల వల్ల నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీకు, సిగ్గుచేటు. లోపల రండి దాశరథి గారు, మీ దగ్గర ఉన్న ఆధారాలతో చట్టానికి సహకరించండి. రండి. కమ్. ఏమయ్యా జర్నలిస్టు, నాలాంటి వాడితోనూ ఎస్పీతోనూ తగువ పెట్టుకుని ఎందుకయ్యా చావు కొని తెచ్చుకున్నావు? మనిషి మనిషిని చంపటం ఆటవికం. యూఆర్ రైట్, అందుకేనయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎంతమందికి సాధ్యం? తమ్ముడు, వీడు దేశానికి పనికొచ్చే జర్నలిస్ట్లా ఉన్నాడు, వదిలిపెట్టేద్దామా? ఊరుకన్నయ్యా, మనల్ని ఎండగట్టి వాడి పేపర్ సర్క్యులేషన్ 3000 నుంచి 30000 పెంచుకున్నాడు. చాలా. తమ్ముడు చెప్పింది నిజమే, మమ్మల్ని బజారుకి ఇచ్చి నీ పేరు ప్రతిష్టలు పెంచుకున్నావు, మరి మా పరువు ప్రతిష్టలు కూడా మేము కాపాడుకోవాలి కదా. అయినా మనిషిని చంపేయడం అంటే సరే కాని. బంగారు పళ్ళెం గుద్దే ఛాన్స్ కూడా నాకు వస్తుంది. ఏమిటా చూపు, నేను మావాడు ఒకేలా ఉన్నావునా? అదంతేలే. అవును, నీకు మావాడంటే చెయ్యి ఇలా చూపించి నాలుగు మడత పెట్టి చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తాను జాగ్రత్త అని నువ్వు అంటుంటే నాకు ఉంటుంది. మరైతే ఇంకా ఆలస్యం ఎందుకు?